అందమైన ఓ చందమామ కథ. ముగ్గురు కోడళ్ళు. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక అత్త. ఆ అత్తకు ముగ్గురు కోడళ్ళు. ఆ ముగ్గురు కోడళ్లకు ఒక నిమిషం కూడా పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక తగవులాట ఉండేది. ముఖ్యంగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను వడ్డించాలంటే నేను వడ్డించాలని పంతాలు పోయేవాళ్ళు. ఊసి మీ దుంపతగా గుట్టుగా జరిగిపోయే సంసారాన్ని బదాలలో పెడతారటే అని అత్త మందలించేది. అయినా కోడళ్ళ తగువులు తెగేవి కావు. చివరకు విసుకెత్తి ఇంట్లో చేయవలసిన పని పాటలన్నీ అత్త ముగ్గురికి సమానంగా పంచింది. భోజనాలప్పుడు పెద్ద కోడళ్ళు విస్తళ్ళు వేసి మంచినీళ్లు పెట్టాలి. రెండో కోడళ్ళు అన్నీ వడ్డించాలి. మూడో కోడళ్ళు విస్తళ్ళు తీసి దిబ్బ మీద పారేయాలి. ఈ ఏర్పాటుతో పని పాటలు సక్రమంగా సాగిపోతున్నాయి. కోడళ్ళు పోట్లాట మానేశారు. అత్త చాలా సంతోషించింది. ఇంకా సంసారానికి ఎలాంటి రద్దీ లేదనుకుంది. ఇలా ఉండగా ఒక రోజున ఆ ఇంటికి చుట్టాలు వచ్చారు. అత్త కోడళ్లను పిలిచి ఎవరి పనులు వారు త్వర త్వరగా శుభ్రంగా చేసుకోండి అని చెప్పింది. ముగ్గురు కోడళ్ళు సరేనంటే సరేనన్నారు. చుట్టాలు కాళ్ళు కడుక్కొని వచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్ద కోడలు త్వర త్వరగా విస్తళ్ళు వేసి నీళ్లు పెట్టింది. బంధువులు సంతోషించారు. రెండో కోడలు వచ్చి గబగబా చేసిన నాలుగు పిండి వంటలు వడ్డించి పోయింది. అంత తొందరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళంతా విస్తుపోయారు. ఇంతలో మూడో కోడలు వచ్చి వడ్డించిన విస్తళ్ళన్నీ గబగబా ఎత్తివేసి దెబ్బ మీద పారేసింది. కూర్చున్న వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అత్త ముఖమింత చేసుకుని ఇదేమిటర్రా అంది. ఏమున్నది, నీవు చెప్పినట్లే ఎవరి పని వాళ్ళు త్వరగా చేసుకున్నాం అత్తయ్య అన్నారు ముగ్గురు. ఇలాంటి అందమైన అలనాటి చందమామ కథలు కావాలంటే ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.